హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నిన్నటి రోజు నోటిఫికేషన్ని విడుదల చేశారు. మొత్తం 39,481 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ పాస్ అనే అటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. తెలుగు భాషలో కూడా పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ భాషలో కూడా పరీక్షను అయితే రాయొచ్చు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైన శుభ సందర్భంగా ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఇందులో వీడియో క్లాసులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, వెంటనే తీసుకోండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్సును బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. 5వ తారీఖున అంటే నిన్నటి రోజు నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్మెన్ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయి ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025 అనేసి ఇచ్చారు. కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ని నిన్నటి రోజు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 14వ తారీఖు చివరి రోజు అనమాట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి. కాకపోతే రాత పరీక్షలను వచ్చేసిందను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి జనవరి ఫిబ్రవరి నెలల్లో పరీక్షలను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు ఉంటుంది. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి స్టార్టింగ్ శాలరీ 35,000 పైగానే ఉంటుందండి. కానీ ఈ నోటిఫికేషన్ ద్వారా బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ జీడీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్కి 35,612 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ అన్ని కేటగిరీల అభ్యర్థులకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏమో 3,869 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే 39,481 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అండి. తెలుగు భాషలో కూడా పరీక్షను అయితే నిర్వహిస్తారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే కన్నా 2025 జనవరి 1వ తారీఖు నాటికి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఓసీ అభ్యర్థులేమో 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీసీ అభ్యర్థులు అయితే 18 నుంచి 26 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే
ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే కదా, క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్, అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ అవసరమైతే ఉండదు. 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు, దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ప్రస్తుతానికి ఆఫర్ అయితే అందించడం జరుగుతుంది. అతి తక్కువ ధరకే కేవలం 399 రూపాయలకే ఫుల్ కోర్స్ టెస్ట్ సిరీస్ రెండు కలిపి అందించడం అయితే జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. కాకపోతే హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువే ఉంటుందండి. కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ అభ్యర్థులు, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. మిగతా వారు కేవలం 100 రూపాయల ఫీజు అయితే చెల్లించాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే కనుక తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసిందను హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఏపీ అభ్యర్థులకేమో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. మొత్తం 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 4 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు. ప్రతి టాపిక్ నుంచి 20 ప్రశ్నలు అయితే ఉంటాయి. మొత్తం 160 మార్కుల కోసం ఈ పరీక్షనైతే నిర్వహించడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ సిలబస్ వివరాలన్నీ క్లియర్గా నోటిఫికేషన్లో క్లియర్గా ప్రతి టాపిక్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయనేసి క్లియర్గా ఇచ్చారు. ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయనేసి మీరు ఒకసారి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలు చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఇక ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక రిటర్న్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. రాత పరీక్ష ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు, మెడికల్ టెస్ట్లను ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. అలాగే ధృవపత్రాల పరిశీలన కూడా ఉంటుందన్నమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లను చూసుకుంటే కనుక మేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది, 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది, 8.5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లను చూసుకుంటే కనుక హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఏమో 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 157 సెంటీమీటర్స్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుందండి. ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ అనేసి ఇచ్చారు. ఎస్టీ అభ్యర్థులు అయితే కనుక మేల్ క్యాండిడేట్స్ ఏమో 162.5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా చెస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, చెస్ట్ అనేది కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చూస్తారు. చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు పెరగాల్సిందైతే ఉంటుంది. ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు చెస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వాల్సిందైతే ఉంటుంది. ఇందులో కూడా ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు కొంత మినహాయింపు అయితే ఉంటుంది. ఎస్టీ అభ్యర్థులు అయితే చెస్ట్ అనేది 76 సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 5 సెంటీమీటర్లు పెరగాల్సిందైతే ఉంటుందండి. ఫ్రెండ్స్గా ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వివరాలు అయితే నేను ఇందాక చెప్పలేదు మీకు. ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజెస్లో నిర్వహిస్తారనే వివరాలన్నీ క్లియర్గా ఇచ్చారు. ఇక ఎగ్జామినేషన్ అనేది మొత్తం మల్టిపుల్ ఛాయిస్లో, ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్లో ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. ఇంగ్లీష్ మీడియంలో కూడా పరీక్ష ఉంటుంది, హిందీ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది, అలాగే లోకల్ లాంగ్వేజ్లో కూడా పరీక్షలు నిర్వహిస్తారండి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు భాషలో కూడా పరీక్ష ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు లాంగ్వేజ్లో కూడా పరీక్షను రాసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.